ప్రేస్తలాట్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు గంధము పదహారో అధ్యాయం మూడో వచనము నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నిజమే ప్రియులార కేవలం మన పనులన్నీ కాదు మన ఉద్దేశాలను కూడా నెహేమియా ఎరిషలేము ప్రాకారం కట్టాలనుకున్నప్పుడు తన భారమంతా ప్రభు మీద వేశాడు రాజులతో మాట్లాడుతున్నప్పుడు కానీ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ యొక్క యూదావారి విషయంలో కానీ శత్రువులను తనకి పోరాడుతున్నప్పుడు కానీ ప్రతి సందర్భంలో వేరే సహాయం చేయండి మీరే సహాయం చేయండి అని నీ కృప ద్వారా మాత్రమే ఈ పని చేయగలను దేవునికి తన భారమంతా అప్పజెప్పాడు ఈ రీతి నెం యు ఎరిషలేము ప్రాకారం కట్టించడంలో అతడు ఎంతగానో విజయాన్ని పొందడండి ఉదయకాల సమయంలో నీ కుటుంబ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ నీ సంఘ సేవా విషయంలో కానీ ఆధ్యాత్మిక విషయంలో కానీ ఏవైనా ఒత్తిడి పొందుతున్నావా ఏమైనా భారాలు ఉన్నాయా ఈ కుటుంబంని నడిపించలేకపోతున్నావా ఎలా సతమతమైపోతున్నానన్న వేదనలో మీరు ఉన్నారా వాగ్దానం నీ కోసమే నీ భారమంతా ప్రభు మీద వెయ్యిడి రోజు ఉదయాన్నే లేచి ప్రభు మీద నే భారమంతా మీరే మొయ్య మొయ్యండి అడగండి మీ ప్రతి పనిని ఆయన చక్కబెడతాడండి సునాసనంగా గొప్ప ఆయన చక్కగా కార్యాలు నెరవేరుస్తాడు గొప్ప సహాయం మీకు చేస్తాడండి గొప్ప మార్గాలు మీ పట్ల నెరవేరుస్తాడండి అట్టి కృపతో మిమ్మల్ని గాక దేవుడి కొద్ది మాటలు దీవించును దీవించునుగాక ఆమె ప్రార్థన ఎవరైతే వాక్యం విన్నారో తండ్రి ప్రాంతంలో ఏకీభవించండి ఏసయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు రాజా పరిశుద్ధడానికి ఏ వందనాలు తండ్రినైనా పరిశుద్ధాత్మడా తండ్రినైనా ఏ బిడలైతేనైనా ఏ పనులు భారం నీ మీద వేస్తున్నారో తండ్రినైనా ఆ బిడలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి అయ్యానైనా ఏ బిడలైతేనైనా ఉదయ కాల సమయం లేసి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ప్రతి బిడలకున్న విన్నపాలకి నీ విడుదల దయచేదండి జాబు లేని బిడ్డలకు జాబుని దయచేయమని నేను వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం జరిగించండి తండ్రి నేను ఆర్థికపరమైన ప్రతి భారం నీ ప్రతి ఒక్కరికి విడుదల దాయిచ్చా మన జర నేసనామం నడిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్